హాయ్ ఫ్రెండ్స్, చాలామందికి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మాత్రం డీటెయిల్స్ అవైలబుల్గా లేవు అని అయితే మాత్రం చూపిస్తుంది కదా. అలాగ వస్తే మాత్రం ఎవరో కంగారు పడకండి, ఏం గాబరు పడిపోకండి, పర్వాలేదు. నేను ఏబిపిఎంగా వర్క్ చేస్తూ బీపీఎంకి అప్లై చేశాను కదా, సేమ్ మీకు వచ్చిన ప్రాబ్లం కూడా నాకు కూడా వచ్చింది. ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ అయిందనేది ఒకసారి చెప్తాను. వీడియో అయితే మాత్రం లాస్ట్ వరకు అయితే మాత్రం చూడడానికి అయితే మాత్రం ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏబీ పోస్టల్ అనే వెబ్సైట్ అని టైప్ చేసాం. టైప్ చేస్తే ఇండియన్ పోస్ట్ అనే ఉంటుంది కదా, ఇండియన్ పోస్ట్ మీద క్లిక్ చేస్తే మనకి అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే మాత్రం తీసుకువెళ్తుంది. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, అందులో క్లిక్ చేసిన తర్వాత ఫర్గాట్ రిజిస్ట్రేషన్ అనేది కొట్టాలి. కొట్టిన తర్వాత అక్కడ మనకి అప్లికెంట్ నేమ్ అని ఉంటుంది కదా, అప్లికెంట్ నేమ్ దగ్గర మన నేమ్ అయితే మాత్రం టైప్ చేయాలి. నా నేమ్ చింతనారాయణ రావు టైప్ చేసాము. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే మాత్రం అక్కడ టైప్ చేస్తున్నాం. టైప్ చేసిన తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ అని ఉంది కదా, మనం టెన్త్ క్లాస్ ఎన్నో సంవత్సరంలో పాస్ అయ్యామో ఆ ఇయర్ అనేది అయితే మాత్రం మనం అక్కడ మెన్షన్ చేయాలి. 2013 సబ్మిట్ చేసి చూడండి ఫ్రెండ్స్. తెలంగాణ ఏపీ పోస్టల్ అనే ఒక మెసేజ్ మొదట్లో చూపించాను కదా, సేమ్ మెసేజ్ వచ్చింది. ఇలాగే చాలామందికి మెసేజ్ వచ్చింది రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మాత్రం ఓపెన్ అవ్వట్లేదు అనేసి. మరలా కూడా నేను సేమ్ ప్రాసెస్లో మరలా టైప్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, సబ్మిట్ చేస్తే చూడండి మరలా కూడా సేమ్ రిజిస్ట్రేషన్ నెంబర్ డీటెయిల్స్ అయితే మాత్రం లేవు అన్నట్టే చూపించింది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఏం చేయాలంటే మీరు టైప్ చేసినప్పుడు మీ ఇంటి పేరుతో సహా పూర్తి టైప్ చేయండి. ఒకవేళ వస్తే పర్వాలేదు, ఒకవేళ రాకపోతే ఇంటి పేరు అంటే మొత్తం కాకుండా ఓన్లీ చింతబదులు CHని షార్ట్కట్స్ యూజ్ చేయండి. ఇంకా అయితే స్మాల్ లెటర్స్తో ఒకసారి, బిగ్ లెటర్స్తో ఒకసారి అయితే టైప్ చేయండి. ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. నిన్న మార్నింగ్ అయితే రిజిస్ట్రేషన్ నెంబర్ నాది ఓపెన్ అవ్వలేదు, నిన్న నైట్ అయితే మాత్రం ఓపెన్ అయింది. ఒకసారి ఎలా ఓపెన్ అయిందో ఒకసారి స్క్రీన్ రికార్డ్ చేశాను చూడండి ఫ్రెండ్స్. ఫర్గట్ రిజిస్ట్రేషన్ మీద కొట్టాను. దాని తర్వాత నా డీటెయిల్స్ ముందలా చూపించాను కదా మొదటి స్క్రీన్ రికార్డ్లో ఎలాగిచ్చాను, సేమ్ డీటెయిల్స్ అనేవి అయితే మాత్రం మరలా టైప్ చేశాను. ఒకసారి ఆగండి, టైపింగ్ చేస్తాను. టెన్త్ క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యామో ఆ ఇయర్ అనేది సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు సబ్మిట్ కొట్టాను. సబ్మిట్ కొడితే చూడండి ఫ్రెండ్స్, నా రిజిస్ట్రేషన్ నెంబర్ ఓపెన్ అయింది, నా నేమ్ ఓపెన్ అయింది, నా ఫాదర్ నేమ్ వచ్చింది, ఇంకా మేల్ ఓబీసీ కేటగిరీ, మరలా ఆంధ్రప్రదేశ్ ఫుల్ డీటెయిల్స్ అంటే సారీ ఫీజ్ డీటెయిల్స్ అంటే, అప్పుడు నేను 10 ఆప్షన్స్ ఇచ్చాను బీపీఎంగా, వాటికి సంబంధించిన ఫీజ్ డీటెయిల్స్ అయితే మాత్రం కిందనైతే ఓపెన్ అయింది. సేమ్ ఇలాగే మీరు ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు ఏదో ఒక టైంలో అయితే మాత్రం ఓపెన్ అవుతుంది.